అవి దేనికి ఎగ్జా ఎగ్జాంపుల్స్ అని అడుగుతున్నారు ఓకే సింపుల్ కరువు సింపుల్ కరువు అంటున్నారు వాళ్ళు ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేయండి సింపుల్గా ఉంది సో వన్ సెకండ్ వన్ కూడా సింపుల్గా ఉంది టూ ఇక్కడ చూడండి ఇది ఒక కరువు మళ్ళీ నేను పెన్సిల్ పైకి తీస్తున్నాను మళ్ళీ ఇంకొకసారి డ్రా చేస్తున్నాను అంటే ఇది సింపుల్ కరువు కాదు మన పెన్సిల్తో ఇలా సింపుల్గా ఒకసారి ఎక్కడ స్టాప్ చేయకుండా చేసుకుంటా వస్తే అది సింపుల్ కర్వ్ అవుతుంది ఓకేనా ఎస్ ఫోర్త్ వన్ చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా లేదా ఇక్కడ నుంచి ఇలా వస్తుంది ఇక్కడైతే ఎక్కడ కూడా మనకి పెన్సిల్ అయితే నేను ఎత్తడం లేదు నేను ఇందాక ఏం చెప్పినానో పెన్సిల్ ఇలా లిఫ్ట్ చేసి మళ్ళీ డ్రా చేస్తున్నాను అన్నాను సో ఇది సింపుల్ కర్వ్ కాదు అని అంటున్నాను మరి ఇది కూడా పెన్సిల్ ఎక్కడ నేను స్టాప్ చేయలేకదా అంటే ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ ఇంకొక లైన్ సెగ్మెంట్ టచ్ చేస్తుంది ఈ కండిషన్ కూడా అబ్జర్వ్ చేయాలి ఓకేనా ఒక ఒకసారి టచ్ అయింది ఇక్కడ కూడా ఇంకొకసారి టచ్ అవుతుంది ఇదే లైన్ సెగ్మెంట్ ఇక్కడ టూ టైమ్స్ టచ్ అవుతూ వెళ్తుంది సో ఇది సింపుల్ కర్వ్ కాదు ఓకేనా ఎస్ నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా ఇలా వచ్చి ఇలా వస్తున్నా సో ఇది కూడా సింపుల్ కరువు నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి రౌండ్ వచ్చి ఇలా చేస్తున్నాను సింపుల్ కరువు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా వస్తున్నాను సింపుల్ కరువు ఇది ఇలా డ్రా చేసి మళ్ళీ ఇలా డ్రా చేస్తున్నాను ఇలా వస్తున్నాను టూ సర్కిల్స్ మళ్ళీ ఒక లైన్ ఉంది సో ఇది మనకి సింపుల్ కరువు కాదు ఓకే నెక్స్ట్ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ దీని ఈ సింపుల్ కర్వ్ ఏవైతే వచ్చినాయో అవన్నీ కూడా సింపుల్ క్లోజ్డ్ కర్వేనన్న ఓకే నెక్స్ట్ సి పాలిగాన్ పాలిగాన్ అంటే ఏంటి లైన్ సెగ్మెంట్స్తో మనకి క్లోజ్డ్ ఫిగర్ ఏదైతే డ్రా చేస్తుందో అదే పాలిగాన్ అని చెప్పాం లైన్ సెగ్మెంట్స్ క్లోజ్ ఫిగర్ ఉంది ఇది కూడా లైన్ సెగ్మెంట్స్తో ఒక క్లోజ్డ్ ఫిగర్ని డ్రా చేసాం మేడం మరి ఇది కూడా ఒక లైన్ సెగ్మెంట్స్తో క్లోజ్ ఫిగర్ని డ్రా చేసాం కదా మేడం అని అనొచ్చు మీరు టచ్ అవుతూ వెళ్తున్నాయి కదా కాదు ఇవి లైన్ సెగ్మెంట్స్ లేవు ఇక్కడ టూ లైన్ సెగ్మెంట్స్ ఉన్నా మళ్ళీ ఇక్కడ కరువు ఉంది ఇక్కడ కూడా సో ఇవన్నీ కాదు ఓకే నెక్స్ట్ కాన్వెక్స్ పాలిగాన్ కాన్వెక్స్ పాలిగాన్ కాన్వెక్స్ పాలిగాన్ అంటే ఏంటి మనము బయట నుంచి మనము ఏ వేరే ఎడ్జెస్ని టచ్ చేయలేం వేరే వాటిని వర్టెక్స్ని టచ్ చేయలేం సో ఇది ఒకటి మనకి వచ్చేది ఆన్సర్ లైన్ సెగ్మెంట్స్ అవి ఉంటాయి కానీ ఇక్కడ ఇది చూడండి ఇవి రెండు టచ్ అవుతున్నాయి ఇది కాన్కేవ్ 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 ఓకే అర్థమైందా ఎస్ నెక్స్ట్ కాన్కేవ్ అడుగుతున్నాడు మేడం మరి వన్ టూ ఫోర్ ఇవన్నీ కూడా కాన్కేవ్ పాలిగాన్స్కి ఎగ్జాంపుల్స్ కదా మేడం అని అడగచ్చు ఎస్ కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనం కాన్కేవ్ పాలిగాన్ ఏమన్నాము క్లోజ్ అయి ఉండాలి ఓకే క్లోజ్డ్ అది కూడా సరే వెయిట్ చూడండి ఇక్కడ కాన్కేవ్ పాలిగాన్స్ ఎగ్జాంపుల్స్ ఎక్కడ కూడా లైన్ సెగ్మెంట్ టచ్ అయికుంటున్నాయో ఒక చోట ఒకటి లేదు కదా మరి ఇది రాదు ఇది ఒక్కటే ఆన్సర్ టూ సరే వన్ ఇదొకటి అర్థమైందమ్మా ఇప్పుడు ఇది క్వశ్చన్ నెంబర్ వన్ సొల్యూషన్ నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ టూ సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ